స్తుతలార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు అని ఇక్కడ మనం చదివాం. ఏంటి ఈ అంధకార సంబంధమైన అధికారం? మరి మనుషులందరూ కూడా అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాతానుని యేసుప్రభువారు లోకాధికారి అని పిలుస్తాడు. ఎందుకంటే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది మరి లోక పాపములన్నీ కూడా మరి ఆయన భరించాడు. అంతకు ముందంతా ఈ యొక్క సాతాను ఈ యొక్క లోకానికి అధికారిగా ఉన్నాడు. ఈ అధికారం సాతానికి ఎలా వచ్చింది అని అంటే, ఆదాము హవ్వలు మొట్టమొదటి మానవులు మరి వారు పాపం చేసినప్పుడు సాతాను మాట విన్నప్పుడు సాతానికి ఈ అధికారం వచ్చింది. వారు దేవుని మాట వింటే ఈ భూమి మీద దేవుని అధికారం ఉండి ఉండేది. అయితే వారు దేవుని మాటను ఉల్లంఘించి సాతాను యొక్క మాట విన్నందువల్ల వారు సాతాను యొక్క అధికారంలోనికి వెళ్లారు. సాతాను వారికి అధికారిగా ఉండి సాతాను సంబంధమైన కార్యాలు చేయడానికి వారిని మరి అధికారాన్ని చూపించి వారిని ఆ పాప క్రియలకు మరి ప్రేరేపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఈడ్చుకొని వెళ్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాతానికి బానిసలు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము మరి బానిసయ్యాడు కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా సాతాను యొక్క అధికారం క్రిందకు వస్తాడు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారని చదివామంటే, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారం నుండి ఎలాగ విడిపించాడు యేసు ప్రభు వారు అని అంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 53వ వచనం చదువుదాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనిను. రోమా సైనికులు మరి శాస్త్రులు పరిసయ్యులు ఇక ప్రజలు చాలా మంది యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మరి ప్రతి దినము కూడా దేవాలయంలో నేను బోధిస్తూ ఉన్నా, మీ కళ్ళెదుటే నేను తిరుగుతూ ఉన్నాను, మీ ఎదుటే నేను బోధిస్తూ ఉన్నాను, కానీ మీరు నన్ను పట్టుకోలేకపోయారు, నన్ను ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాగ నన్ను పట్టుకోగలుగుతున్నారంటే, ఇది మీ గడియ, ఇది అంధకార సంబంధమైన అధికారము. అంతవరకు కూడా యేసు ప్రభు మీద ఈ అంధకారానికి ఎటువంటి అధికారం లేదు. ఈ యొక్క సాతానికి యేసు ప్రభు మీద ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మరి ఒక కన్యక గర్భమున జన్మించాడు. అంటే ఆదాము ద్వారా వచ్చిన ఆ యొక్క మరి బానిసత్వం కింద యేసు ప్రభు వారు జన్మించలేదు. యేసు ప్రభు వారు రెండవ ఆదాముగా జన్మించాడు. ఆయన పరలోకం నుండి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క వంశపారపర్యంగా ఈ యొక్క వస్తున్న ఈ యొక్క అధికారంలోనికి మరి సాతాను సంబంధమైన అధికారంలోనికి యేసు ప్రభు వారు రారు. ఆయన జన్మ పరిశుద్ధమైంది. సాతానికి మరి యేసు ప్రభు వారి మీద ఎటువంటి అధికారం లేదు. ఆ తర్వాత ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు, పెద్దవాడవుతూ ఉన్నప్పుడు మరి ఎటువంటి పాపము చేయకుండా జీవించాడు. ఒకవేళ ఏదైనా పాపానికి అవకాశం ఇస్తే మొట్టమొదటి మానవుడిలాగానే అప్పుడు అధికారం మరి సాతానికి వచ్చిండేది. కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపము అనేది చేయకుండా, ఆయన నోట కపటము కూడా లేదు, కనీసం చిన్న మాటలో కూడా తేడా లేకుండా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించారు. కాబట్టి ఆయన జన్మ ద్వారాను సాతానికి అధికారం రాలేదు, ఆయన క్రియల ద్వారా కూడా మరి సాతాను అధికారాన్ని తీసుకోలేకపోయాడు. మరి రెండిటిలో కూడా ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన జీవితం పరిశుద్ధమైంది. కాబట్టి సాతానికి యేసు ప్రభు మీద ఎటువంటి అధికారం లేదు. అయితే మరి పట్టుకోవడానికి ఈ యొక్క గెత్సెమనే తోట దగ్గరకు ఆ యొక్క చివరి మరి సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఇది మీ గడియ, తండ్రే ఆ గడియను మీకు అప్పగించాడు. ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారాన్ని దేవుడే మీకు ఇచ్చాడు, కాబట్టి మీరు నన్ను పట్టుకోగలుగుతున్నారు. ఎందుకు ఇచ్చాడు దేవుడు యేసు ప్రభు మీద అధికారాన్ని? అతను యేసు ప్రభుని పట్టుకొని శిక్షించడానికి, మరణానికి అప్పగించడానికి అనంటే, మరి యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే, లోక పాపములను మోసుకొని వెళ్ళడానికి వచ్చారు.
ఆయన మరి ప్రజల యొక్క పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు కాబట్టి వారి పాపములన్నీ కూడా ఆయన మీద మోపవలసి వచ్చింది ఆ సమయంలో ప్రజల పాపములను ఆయన మీద మోపే సమయంలో మరి సాతాను అధికారం తీసుకున్నాడు ఎందుకంటే ప్రజల పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానుకి అధికారం ఉంటుంది కాబట్టి పాపములన్నీ ఆయన మీద మోపినందువల్ల సాతాను అధికారాన్ని తీసుకున్నాడు మరి యేసుప్రభు వారిని ఇబ్బంది పెట్టాడు అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు వాటన్నిటిని భరించి ఆ పాపములన్నీ ఆయన అనుభవించి నీ పక్షంగా ఆయన అనుభవించాడు ఎందుకంటే నిన్ను ఆ అధికారం నుంచి విడుదల ఇవ్వడానికి నిన్ను విడిపించడానికి ఆయన అంధకార సంబంధమైన అధికారంకి గురవ్వాల్సి వచ్చింది అంధకార సంబంధమైన అధికారం క్రిందకి ఆయన రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనకైతే ఎటువంటి సంబంధం లేదు యేసుప్రభు వారు అంటారు ఇదిగో ఈ లోకాధికారి వస్తున్నాడు అతనికి నాకు ఏ సంబంధం లేదు అతను వేరు నేను వేరు ఎందుకంటే యేసుప్రభులు ఎటువంటి పాపము లేదు యేసుప్రభు వారు పరిశుద్ధుడు అయితే అటువంటి పరిశుద్ధుడు ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారం క్రిందకి రావడానికి ఇష్టపడ్డాడు సాతాను యొక్క మరి అధికారం క్రిందకి రావడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు అధికారంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఈ యొక్క సాతాను యొక్క అధికారం క్రింద బానిసగాని ఉండి పాపం చేస్తూ జీవించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ అధికారం క్రిందకి ఆయన వచ్చాడు నిన్ను విడిపించడానికి విడిపించి ఏం చేశాడంటే తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను ఇప్పుడు రాజ్య నివాసులు ఒకప్పుడు బానిసలు ఇప్పుడు రాజ్య నివాసులు కుమారులు బానిసత్వం నుంచి విడిపించి ఆయన కుమారత్వాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నా కూడా దాని నుంచి ఆయన నీకు విడుదలిస్తాడు అంధకార సంబంధమైన అధికారంలో క్రింద ఉన్నవారు ఏం చేస్తుంటారంటే వద్దనుకున్నా కూడా పాపాలు చేస్తూ ఉంటారు మంచిగా జీవించాలనుకుంటే జీవించలేరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉండలేరు ఎందుకంటే సాతాను వారి మీద అధికారం తీసుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ మీద మోపుతూ ఉంటాడు ఆ రోగాలు పాపాలు అంటే వాళ్ళ విల్ ప్రకారం వాళ్ళు జీవించలేరు సాతాను అనే పెట్టే కాడి వారి మీద ఉండి అదే వారిని మరి ఈడ్చుకెళ్తూ ఉంటుంది కాబట్టి మరి వారి యొక్క సొంత విల్ని వాళ్ళు ఉపయోగించి జీవించలేరు అటువంటి బానిసత్వం క్రింద ఉన్న మనుషులను విడిపించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు మరి ఆయన నీ కొరకు ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారాన్ని మరి ఒప్పుకొని దాన్ని అనుభవించి ఆ శిక్షంతా ఆయన అనుభవించి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వాక్యం వింటుండగా ఇప్పుడే నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఎటువంటి బానిసత్వంలో నువ్వు ఉన్నా ఎటువంటి అంధకార సంబంధమైన అధికారంలో నువ్వు ఉన్నా ప్రభువుని నువ్వు అంగీకరించినట్లయితే ఆయనకు ప్రార్థించినట్లయితే ఇప్పుడే ఆయన నిన్ను విడిపించడానికి మరి సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు తన కుమారునిగా తన రాజ్య నివాసునిగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇక నువ్వు ఎలా జీవించాలంటే నువ్వు హోలీ లైఫ్ని జీవించాలంటే జీవించగలవు నువ్వు ఆశీర్వాదకరంగా జీవించాలంటే జీవించగలవు నీ లైఫ్లో ఆయన తన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహిస్తాడు అయితే సాతాను అధికారంలో ఉన్నప్పుడు మరి ఇటువంటి ఆశీర్వాదాలు ఉండవు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటావే కానీ మరి అన్నీ కూడా మరి శాపాలే వెంటాడుతూ ఉంటాయి అయితే మరి ఎప్పుడైతే నువ్వు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది ఆయన రాజ్య నివాసినిగా అవుతావో అప్పుడు అన్ని దీవెనలు ఆయన నీకు అనుగ్రహిస్తాడు పాపం మీద జయాన్నిస్తాడు పరిశుద్ధతనిస్తాడు దీవెనలు ఇస్తాడు ఒక మంచి మరి ఒక కుమారుడు ఎలాగా చక్కని జీవితాన్ని జీవిస్తాడు అటువంటి మంచి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు నామంలో అటువంటి కృప మీరు పొందుకుందురుగాక ఆమేన్ కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నమ్మకమైన దేవా నీకు స్తోత్రం దేవా నైనా మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క నైన శిలువ మరణాన్ని పొంది అంధకార సంబంధమైన అధికారం నుంచి మనుషులందరినీ విడిపించావు దేవా నీకు స్తోత్రం అయినా తండ్రి ఈ సమయంలోనైనా ఈ వాక్యాన్ని చూస్తున్న ఈ బిడ్డ ప్రభువ తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందాలని ఆశిస్తూ ఉండగా ఇప్పుడే ఈ బిడ్డను విడిపించి నైనా నీ యొక్క రాజ్య నివాసిగా చేయమని వేడుకుంటున్నాను నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించమని నేను దీవెనలతో నింపండి దేవ నీ కృపతో నింపి ఒక మంచి నైనా తండ్రి స్వేచ్ఛ పూరితమైన జీవితాన్ని ప్రభువ అయ్యా తండ్రి ఇవిడకు దయచేసినైనా అయ్యని దీవెనలు సమృద్ధిగా దయచేయమని యేసయ్య నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.